హాయండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు నేను జుట్టు కోసం మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. నా జుట్టు చూసారా ఎంత నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా కనిపిస్తుందో. దీనికోసం నేను ఏం చేశానో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఉసిరి ఆకులు ఉంటాయి కదండి, మనము ఆమ్లా అంటాం కదా, ఆమ్లా చిగురు ఆకుల్ని ఇలాగ తీసుకొచ్చి మొత్తం అంతా దూచేసి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆకునంతా కూడా మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తని పేస్ట్లా చేయాలి. అయితే వట్టి ఆకులు చేస్తే మనకు సరిగ్గా మిక్సీ అవ్వదు కాబట్టి ఇందులో మనము గట్టిగా ఉండే పెరుగును కలుపుదామండి. ఎందుకంటే పెరుగు గట్టిగానే ఉండాలి, పలచగా ఉంటే మాత్రం మీకు ఈ పేస్టు తలమించి జారిపోతుంది. నిజంగా ఈ పేస్ట్ తలకు పెట్టుకుంటే ఉంటుందండి, ఎంత నల్లగా అవుతుందంటే జుట్టు అంత నల్లగా అవుతుంది. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది కదా, అలాంటి త్వరగా తెల్లబడిపోయే జుట్టును కూడా అంత త్వరగా తెల్లబడకుండా నల్లగా మారుస్తుందండి. కొంతమంది జుట్టు రఫ్గా అయిపోయి ఒకలాగా గ్రే కలర్లోకి మారిపోతూ ఉంటుంది కదా, ఆ విధంగా అయిపోయిన జుట్టును కూడా చాలా నల్లగా మారుస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నేను లైక్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ టిప్స్ మీకు చెప్పట్లేదండి. నేను ఏదైతే వాడతానో అది నాకు మంచిది అనిపిస్తుందో ఆ మంచిని 10 మందికి చెప్పాలనే ఆలోచనతోనే ఈ ఛానల్ని ఓపెన్ చేశాను. ఇలా మెత్తని పేస్ట్ని ఒక బాటిల్లో తీసుకుందామండి. ఎందుకంటే ఈ పేస్ట్ని మనం కుదిళ్ళ నుంచి పెట్టాలి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళైనా ఎవరైనా వాడొచ్చండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ అవి ఏమీ లేవు కాబట్టి నేచర్ మనకి ఎంత మంచిగా మంచి ఫలవృక్షాలను ఇచ్చిందంటే నిజంగా మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రకృతి నుంచే మనకి అన్నీ దొరుకుతాయండి. ఇలా మగవాళ్ళు కూడా చక్కగా పెట్టుకుని లైట్గా మసాజ్ చేసుకుని ఓ 40 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవడం అండి. షాంపూ పెట్టకూడదు. నెక్స్ట్ మా వారికి పెట్టాను, ఎందుకంటే ఆయనకు కొంచెం వైట్ హెయిర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నా జుట్టుకు కూడా పెట్టుకున్నాను. నాకు వైట్ హెయిర్ లేదు, కొంచెం లైట్గా గ్రే కలర్లో ఉంటుంది, కొంచెం చివర్లు అదిని. అందుగురించి ఎక్కువ నేను డైలీ షాంపూ చేయడం గురించి నా జుట్టు కొద్దిగా గ్రే కలర్లోకి ఉంది, అందుగురించి మొత్తం అంతా కూడా నేను కుదుళ్ళ వరకు వెళ్ళేలాగా మొత్తం జుట్టు అంతా కూడా పెట్టుకున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది పాపం చిన్న వయసులోనే వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వారికి ఇది చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది. రాగి రంగులకు మారిపోయిన జుట్టు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆమ్లా. మనము శరీరానికి జుట్టుకి చాలా మంచిది. ఇందులో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి చుండ్రు అలాంటివి కూడా మనకి తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ పెట్టుకుని 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం ఎంతండి, షాంపూ ఏం పెట్టకూడదు, ఓన్లీ ఇదంతా కడిగేసుకోవడమే. చూడండి నా జుట్టు తలస్నానం చేసి వచ్చిన తర్వాత షాంపూ ఏమీ పెట్టలేదు, పైన పెట్టుకున్న పేస్ట్ని కడిగేశాను అంతే. చూడండి నా హెయిర్ పలచగా ఉన్న హెయిర్ కూడా థిక్ అయిపోయినట్టు ఎక్కువ జుట్టులా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తప్పకుండా ఈ టిప్ని మీరు పాటించి ఎలా ఉంది మీ జుట్టు అన్న విషయాన్ని మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, నమస్తే.